న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో నిర్మించాల్సిన రోడ్లపై కేంద్ర మంత్రితో సీఎం చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బత్తి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? రెడ్డి గత 3 రోజులుగా ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ నిన్న మొన్న కేంద్ర మంత్రులను కలిశారు. ఇటు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వారికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ రోజు 1:15 ఇటు కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. దాదాపు గంట సేపుగా ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన రోడ్లకు సంబంధించి ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. రహదారుల నిర్మాణానికి సంబంధించి వాటన్నింటినీ కూడా పరిష్కరించాలనేది ప్రధానంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశారు. నితిన్ గడ్కరీతో సమావేశమైన సందర్భంలో ఇటు మంత్రులు కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే తెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కూడా హాజరయ్యారు. తర్వాత వీరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరందరూ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమే. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 3RRR అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే పనుల గురించి ప్రధానంగా వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 60 నుంచి కొన్ని వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ పనులు తీసుకుని 2024 నుంచి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారు వివిధ కారణాలు చూపి పనులు పూర్తి చేయలేదంటూ కూడా నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకుని వెళ్లారు. మరోవైపు ఇటు కేంద్ర మంత్రితో కలిసిన సందర్భంలో వివిధ సమస్యలపై కూడా ప్రధానంగా నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయి, గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలకు సంబంధించి ఇతర సమస్యల గురించి కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. రోడ్లపై ఈ యాక్సిడెంట్ వల్ల కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ కూడా గుర్తించి అక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా నితిన్ గడ్కరీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇంకా సమావేశం అయితే కొనసాగుతోంది. ఇక 375 కోట్ల రూపాయలకు సంబంధించి గతంలో ఏదైతే మరమ్మతుల కోసం నితిన్ గడ్కరీ 375 కోట్ల రూపాయలకు మంజూరు చేసినప్పటికీ పనులు చేయాల్సిన జిఎంఆర్ సంస్థ 2 సార్లు కోర్టుకు వెళ్లి పనులు చేయలేకపోయిందంటూ కూడా తెలిపారు. ఇక 3వసారి టెండర్ పిలిచి మరోసారి పనులు సంగతి గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక ఇంతకుముందు చెప్పినట్లుగా 6 లేన్ల రోడ్డు నిర్మించాలని అధికారులతో కలిసి స్వయంగా గడ్కరీకి వివరిస్తున్నట్టు తెలుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రత్యేకంగా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. సమావేశం ముగిసింది. మనం ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీతో సమావేశం బయటకు వచ్చారు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరందరూ కూడా కలిసి దాదాపు 30 నిమిషాల పాటు సమావేశం జరిగినట్టు తెలుస్తుంటే దాదాపు 1:30 వెళ్ళారు. కాబట్టి దాదాపు గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. మనం లైవ్ లో కూడా విజువల్స్ చూడొచ్చు. మనం లైవ్ లో చూసుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, ఇతర చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, వంశీ వీరందరూ కూడా గడ్కరీతో సమావేశమైన తర్వాత బయటకు వచ్చిన రిజల్ట్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తంగా ఏదైతే గత 3 రోజుల ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ సమస్యల గురించి ప్రధానంగా కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వెళ్ళారు. ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశమయ్యారు. ఈ రోజు నితిన్ గడ్కరీతో కూడా సమావేశమే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్ర అనుగురించి ప్రధానంగా ఆయన దృష్టించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లుగా తెలుస్తాం.